ప్రాపర్టీ బయర్స్ ప్రాపర్టీ కొనే ముందు టైటిల్ సూట్ యాప్లో విజయ్ దేవరకొండ నటించిన ఖుషీ సినిమా తొలి వీకెండ్ కంప్లీట్ చేసుకుని వీక్ డేస్లో నిదానంగా రన్ అవుతుంది తొలి మూడు రోజులు ఈ సినిమాకి పర్వాలేదు ఆశించిన స్థాయిలోనే మంచి వసూళ్లు లభించాయి తొలి మూడు రోజులు కలుపుకుంటే ముప్పై కోట్ల షేర్ ఈ సినిమాకు లభించింది థియరిటికల్గా ఈ సినిమాకు కట్టిన వాల్యూ యాభై రెండు కోట్లు అంటే యాభై మూడు కోట్లు వస్తే ఈ సినిమా బ్రేక్ ఇవ్వన్ అన్నట్టుగా కూడా బిజినెస్ చేసుకోవడం జరిగింది రిలీజ్ అయిన తర్వాత తొలి మూడు రోజుల్లోనే ముప్పై కోట్ల వరకు ప్రపంచవ్యాప్తంగా షేర్ని కలెక్ట్ చేసింది అయితే మిగతా ఇరవై రెండు కోట్ల షేర్ ఏదైతే ఉందో దాన్ని తొలివారంలోనే రాబట్టుకోవాల్సి ఉంది వీక్ డేస్ తొలి సోమవారం ఏదైతే వీకెండ్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన సోమవారం ఈ సినిమాకు చాలా ఆశించిన రీతిలో మంచి బుకింగ్ అయితే అడ్వాన్స్ బుకింగ్ అయితే జరగలేదు ఆఫ్లైన్లో కూడా ఈ సినిమాకు తొలి మూడు రోజుల్లో చాలా బ్యాడ్ వర్డ్ ఆఫ్ మౌత్ ఉండటం అనేది జరిగింది ఈ క్రమంలోనే వీక్ డేస్లో అనుకున్నంత స్థాయిలో ఈ సినిమా పెర్ఫామ్ చేయలేకపోతుంది సోమవారం ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు నాలుగు ఐదు కోట్ల షేర్ మాత్రమే లభించనుంది అని చెప్పేసి అంటే గ్రాస్ అన్నారు అది షేర్ అంటున్నారు మొత్తానికి ఏదైనాప్పటికీ కూడా ఆశించిన స్థాయిలో మ్యాక్సిమం ఏ సినిమాకైనా సరే సోమవారం అనేపాటికి వీకెండ్తో పోలిస్తే తక్కువే వస్తాయి బట్ ఆ తర్వాత వీక్ డేస్లో ఆ సినిమా పెర్ఫార్మెన్స్ అనేది కంప్లీట్గా వర్డ్ ఆఫ్ మౌత్ అనేది బాగుంటేనే ఆ సినిమాకు టికెట్లు తెగే అవకాశం ఉంది అయితే వర్డ్ ఆఫ్ మౌత్ అనేది చాలా ఆశించిన స్థాయిలో లేకపోవటం ఆన్లైన్లో ఉన్న రేటింగ్ అనేది ఆఫ్లైన్లో సినిమా ప్రేక్షకులు చూసిన తర్వాత వారి నుంచి అంత పెద్దగా లేదు అని చెప్పే రిపోర్ట్ అనేది రావటం వల్ల పైగా ఏంటంటే ఈరోజు సినిమా ఖచ్చితంగా బాగుంది అంటే కనుక రిపీటెడ్గా యూత్ సినిమాను చూస్తారు సో వారు చేసే వారు చూసే ఈ రిపీటెడ్ టికెట్స్ వల్లే చాలా వరకు కూడా వసూళ్ళు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఖుషీ సినిమాకి మాత్రం అవి అంటే ఒక ఫుట్ఫాల్స్ అనేవి వీక్ వీక్ వీకెండ్స్తో పోలిస్తే వీక్ డేస్లో అంతగా లేకపోవటంతో పాటు ఈ సినిమాను కొంచెం అంటే బ్యాడ్ వర్డ్ ఆఫ్ అవుతుందని ఇందాక నేను చెప్పుకుంటూనే ఉన్నాం కదా దీంతో పాటు నిన్న కీలక వ్యాఖ్యలు ఖుషి సక్సెస్ మీట్లో వైజాగ్ పెట్టడం జరిగింది ఈ వైజాగ్ పెట్టిన సక్సెస్ మీట్లో తన పైన తన సినిమా పైన కుట్ర జరుగుతుంది ఏదైతే బుక్ మై షో రేటింగ్ విషయంలో చాలామంది డబ్బులిచ్చి మరి తమ సినిమాను అడగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఫేక్ రివ్యూస్ ఇస్తూ ఉన్నారు రేటింగ్ తగ్గిస్తూ ఉన్నారని చెప్పేసి కొన్ని కీలక వ్యాఖ్యలు చేయటం జరిగింది నా మీద మా సినిమా మీద జరుగుతున్న ఈ అటాక్లు ఈ ఫేక్ బిఎంఎస్ రేటింగ్లు ఫేక్ యూట్యూబ్ వీడియోలు వేల అకౌంట్లు పేరు ఊరు తెలియని అకౌంట్లు తీసుకొని రేటింగ్లు చేసి యూట్యూబ్లు వీడియోలు చేసి కొందరు డబ్బులు పెట్టి చేయించడం అయితే ఏదైనా సరే అగ్రెసివ్గా ఉండే తన సినిమా ప్రమోషన్ విషయంలో రకరకాల పద్ధతులను విజయ్ దేవరకొండ అవలంబిస్తాడనే విషయాన్ని మనం గత చిత్రాల్లోనే చూస్తూ వచ్చాం అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రమోషనల్ కార్యక్రమాలు అనేవి కొంచెం కాంట్రవర్సీగా మాట్లాడటం అనేది అవన్నీ కూడా పబ్లిసిటీ టాక్టిక్స్ అని చెప్పే రీతిలోనే విజయ్ గత చిత్రాల కోసం ప్రయోగించడం జరిగింది కొన్నిసార్లు అయితే తాజాగా ఖుషీ సినిమా విషయంలో తన మీద కుట్ర జరుగుతుంది అని చెప్పి విజయ్ మాట్లాడటం కూడా ఇదే పబ్లిసిటీలో భాగమా అనే రీతిలో ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతుంది ఎందుకంటే సోమవారం నుంచి కూడా ఈ సినిమాకు చాలా వరకు తగ్గిపోయే కలెక్షన్స్ అనేవి చాలా దారుణ దారుణమైన స్థితిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు సో వెంటనే ఆ చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు వైజాగ్లో ఏర్పాటు చేయటం ఇప్పుడు ఈరోజు కూడా ఎక్కడ సింహాచలం టెంపుల్కి వెళ్ళి అక్కడ మొత్తానికి తను యాక్టివ్గా ఉంటూ సినిమాను ప్రమోట్ చేసుకునే విధానం ఎంత వీలైతే అంత చేసుకునేలాగా కూడా విజయ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు ఇక మరో పక్క యుఎస్ వరకు కూడా ఈ సినిమాకి వచ్చిన ఆ రేటింగ్ అనేది అక్కడ బ్రేక్ ఈవెన్ అయిపోతుంది ఖుషీ సినిమా అయిపోయింది అని చెప్పే ప్రచారం కూడా జరిగింది నైజాం వరకు కూడా పర్వాలేదు వస్తువులు బాగున్నాయి నైజాం పర్టికులర్గా హైదరాబాద్ ఏరియాలో ఖుషీ సినిమా పెర్ఫార్మెన్స్ బాగుంది నైజాం ఏరియా వరకు కూడా సేఫ్ అవుతుంది అని చెప్పి రిపోర్ట్ కూడా గట్టిగా ఈ వీక్ కంప్లీట్ తొలి వీక్ కంప్లీట్ అయ్యేపరికి కంప్లీట్గా బ్రేక్ ఈవెన్ అయ్యే సాధించే అవకాశం ఉందంటున్నారు బట్ ఏపీ చూసుకుంటే కనుక ఖచ్చితంగా చాలా మంది బయర్స్ ఈ సినిమాని తీసుకున్నవాళ్ళు లాస్ అవ్వబోతున్నారని చెప్పే ప్రచారం కూడా జరుగుతుంది సో కంప్లీట్గా ఇప్పుడు అక్కడ ప్రమోషన్ కార్యక్రమాలు చేస్తూ కూడా అక్కడ చేసిన ప్రమోషన్ కార్యక్రమాల్లో కొన్ని కొన్ని ఇలాంటి కీలక వ్యాఖ్యలు చేయటం తన మీద కుట్ర జరుగుతుందని చెప్పడం ఈ రకమైనవి కూడా ఇప్పుడు పబ్లిసిటీ కార్యక్రమాల్లోనే భాగంగా చేస్తున్నారా అని చెప్పే ప్రచారం కూడా జరుగుతుంది నిజానికి పనిగడ్డుకుని మరి విజయ్ మీద అంత నెగిటివ్ ప్రచారం చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది నిజానికి విజయ్ ఆయన టీమే చాలా వరకు కూడా నెగిటివ్ కార్యక్రమాలు ట్రోలింగ్ కార్యక్రమాలు ఒక యాంకర్ని ఉద్దేశిస్తూ కూడా చాలా చాలా ట్రోలింగ్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అని చెప్పే ప్రధానమైన ఆరోపణ విజయ్ దేవరకొండ టీం మీద ఉంటుంది ఆయన వెనకాల ఒక పర్టికులర్గా ఒక సోషల్ మీడియా టీం ఉంటూ వచ్చింది వాళ్ళు చాలా పాపులర్ అయ్యారు అంటే వాళ్ళు విజయ్ని ఫేమస్ చేయడంతో బట్ వాళ్ళు కూడా ఫేమస్ అవ్వడానికి ఎలాంటి చర్యలే కారణము ట్రోలింగ్ వెనక ప్రధానంగా విజయ్ అండ్ టీమే ఉంటుంది అని చెప్పి అప్పటి నుంచో కూడా ఒక నడుస్తూ ఉంటుంది సోషల్ మీడియాలో అలాంటిది ఇప్పుడు సడన్గా ఆయనే అదంటే తన మీదే కుట్ర జరుగుతుంది వేరే వాళ్ళ మీద కుట్ర చేసే విజయ్ అండ్ టీము ఈరోజు తన మీదే కుట్ర జరుగుతుందని చెప్పడం అనేది ఇది ఎక్కడ అనే టైప్లో కూడా ఒక రకమైన మళ్ళీ ఒక ట్రోలింగ్ అనేది వీళ్ళ మీద జరుగుతుంది ఏదైనప్పటికీ ఖుషీ సినిమా మీద ఏదంటే సినిమా బాగుంటే ఏది అంటే వర్డ్ ఆఫ్ మౌత్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నిజానికి ఉద్రోల్ క్రితం విడుదలైన జైలర్ సినిమాకి ఏముంది ప్రమోషన్ చెప్పండి రూపాయి కాదు కూడా పచ్చ పెట్టలేదు కేవలం ఒక ఆడియో ఫంక్షన్ అనేది చేయడం జరిగింది రజనీకాంత్ సినిమా అంత భారీ బడ్జెట్ సినిమా భారీ లెవెల్లో విడుదలవుతున్న క్రమంలో మంచి ప్రమోషనల్ కార్యక్రమాలను అందరూ ఆశిస్తారు బట్ ఏమీ లేకుండా కేవలం కంటెంట్ను దృష్టిలో పెట్టుకుని దీన్ని జనాలు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారనే నమ్మకంతో దాన్ని విడుదల చేయడం జరిగింది ఖచ్చితంగా ఎలాంటి పబ్లిసిటీ లేకుండా దుమ్ము దిలిపేయడం జరిగింది ఆరు వందల కోట్ల వరకు ఆ సినిమా సాధించడం జరిగింది బట్ ఇక్కడ ఖుషీ సినిమా కంటెంట్ విషయంలో మిక్స్డ్ ఒపీనియన్ రావటం వీక్ డేస్లో పర్వాలేదనిపించిన వీకెండ్స్లో పర్వాలేదు అనిపించినా వీక్ డేస్లో అనేది కంప్లీట్గా డ్రాప్ అయిపోవటం దీన్నే బేస్ చేసుకుని ఇప్పుడు ఏదన్నా కాంట్రవర్సీని దీన్ని రేపి ఏమన్నా సినిమాకి ఆడియన్స్ని తీసుకొచ్చే ప్రయత్నాలు ఏమన్నా భాగంగానే విజయ్ కామెంట్స్ చేశాడని చెప్పేసి వస్తుంది దానికి ఆ బుక్ మై షోలో రేటింగ్ గురించి విజయ్ పర్టికులర్గా మాట్లాడాడు కానీ అక్కడ చూస్తే కనుక తొలి రోజు కంటే మూడో రోజుకి రేటింగ్ అనేది తగ్గింది అయితే ఈ రేటింగ్ తగ్గడానికి గల కారణం ఏంటంటే రేటింగ్ తక్కువ వేశారు కావాలని వేశారు అని చెప్తుందనేది విజయ్ చెప్తున్నమాట కుట్ర జరిగిన అయితే ఏదైతే రేటింగ్లో చూసి సినిమాకి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఆశించిన రీతిలో సినిమా లేకపోవడం వల్ల కూడా రేటింగ్ ఇచ్చే అవకాశం ఉంది దానివల్ల కూడా ఓవరాల్ యావరేజ్ రేటింగ్ అనేది తగ్గే అవకాశం ఉంది సో ఇలాంటి అనేక రకాల కారణాలు ఏవైనప్పటికీ కూడా తన సినిమాకి అది ఏ విధంగా పనికి వస్తుంది తను మాట్లాడే మాటలు తన సినిమాకి ఏ విధంగా పనికి వస్తాయను కోణంలో విజయ్ మాట్లాడి ఉండవచ్చు బట్ గతంలో కూడా తను చిన్న సినిమా విషయం ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా చాలా సందర్భాల్లో మంచు విష్ణు తన గురించి తన సినిమాల గురించి కుట్ర చేస్తున్నారు ఒక వర్గం ఒక హీరో చేస్తున్నారు వాళ్ళ ఆఫీస్ పలానా చోట ఉంది వాళ్ళే మా మీద కావాలని ట్రోలింగ్ చేస్తున్నారు ఈ రకమైన కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది మళ్ళీ మంచు విష్ణు మీద ట్రోలింగ్ కారణం అయ్యాయి ఇప్పుడు విజయ్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా అదే రకంగా చూడాలి అప్పుడు మంచు విష్ణు మాట్లాడింది సీరియస్ అనుకుంటే ఇప్పుడు విజయ్ మాట్లాడింది సీరియస్గా తీసుకుంటారు అప్పుడు ట్రోలింగ్ అనుకుంటే ఇప్పుడు ట్రోలింగ్ చేస్తారు ఏదైనప్పటికీ రెండు విధాలుగా ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఉంది బట్ ఖుషి మాత్రం విజయ్కి ఖచ్చితంగా కంబ్యాక్ అయితే కాదు ఈ విషయం అయితే తొలి మూడు రోజులు కంప్లీట్ అయిన తర్వాతే అర్థమైపోయింది ఒక ఊరటనైతే ఉంది బట్ అది ఏ మేరకు ఇస్తుంది బయర్స్కి ఏ మేరకు ఇస్తుంది అని చెప్పేసి కూడా చూడాల్సి ఉంది ఇంకొక కీలకమైన విషయం విజయ్ నిన్న ప్రస్తావించింది ఏంటంటే కనుక తనకు ఖుషి డబ్బుల నుంచి ఏదైతే డబ్బులు వచ్చాయో అందులో కోటి రూపాయలు తన అభిమానులకి ఫ్యాన్స్కి పంచుకుంటాను ఏదో ఫామ్ ఇస్తాను దానికి ఒక ప్రాసెస్ ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది అయితే అది చెప్పిన తర్వాత నుంచి కూడా సరే ఫ్యాన్స్కి ఓకే మీరు డబ్బులు ఇస్తారు మరి మీ సినిమాల ద్వారా లాస్ అయిన బయ్యర్స్ పరిస్థితి ఏంటి అని చెప్పే ప్రచారం కూడా ఇప్పుడు ఖచ్చితంగా సోషల్ మీడియాలో గట్టిగా జరుగుతుంది ఆల్రెడీ లైగర్ సినిమా విషయంలో ఆ లాస్ అయిన బయ్యర్సు భారీ నిరసన కార్యక్రమాలు చేసి విజయ్ తమకు న్యాయం చేయాలని చెప్పేసి దీక్షలకు కూడా పూనుకుని చాంబరు ముందు వాళ్ళు గోలగోలు చేయడం జరిగింది అవసరమైతే ఖుషీ సినిమాను కూడా ఆపేస్తామని చెప్పేసి వాళ్ళు కీలకమైన వ్యాఖ్యలు చేశారు అలాంటి వాళ్ళని ఏదో సముదాయించి మొత్తానికి వాళ్ళందరినీ తర్వాత చూసుకుందాం అని చెప్పే కోణంలో అప్పుడు వాళ్ళని ఏదో సముదాయించడం జరిగింది అంతకుముందు వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో కూడా చాలామంది బయర్లు లాస్ అయ్యారు మరి విజయ్ బయర్ల సంగతి పట్టించుకోకుండా ఫ్యాన్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు కేవలం ప్రచారం కోసమేని ఇదంతా అని చెప్పే కోణంలో కూడా మాట్లాడేవాళ్ళు ఉన్నారు ఏదైనప్పటికీ హీరో అంటే గనక అన్ని విధాలుగా బయర్స్ను అంటే తమకు తమకు ఫేమ్ తీసుకువచ్చింది ప్రేక్షకులే కాదు తమ సినిమాలను రిలీజ్ చేయడం ద్వారా బయ్యర్లు కూడా కొంతమంది నష్టపోయిన వాళ్ళు లాభమైన వాళ్ళు ఉంటారు వాళ్ళ బాగోగులు కూడా చూసుకోవాల్సిన అవసరం హీరోల ఖచ్చితంగా ఉంటుంది ఆ బాధ్యత హీరోలదే అని చెప్పి మాట్లాడే ఒక ప్రచారం అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న నేపథ్యంలో విజయ్ చేసిన వ్యాఖ్యల మీద ఈ రకమైన డిఫరెంట్ ఒపీనియన్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి మరి ఖుషి అల్టిమేట్గా తొలివారం కలిసేసరికి ఏ మేరకు రికవరీ అవుతుంది అనేది మాత్రం ఇప్పుడు అందరి ఫోకస్ కూడా దాని మీదే ఉంది స్థాయిగా రికవర్ అయితే ఇది ఖచ్చితంగా విజయ్ మళ్ళీ కంబ్యాక్ అనుకోవడానికి అంత కొంత సోర్సు అంటే ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయినా రికవర్ అనుకుంటే పర్వాలేదు అనిపించుకుంటుంది దానికంటే తక్కువైతే మాత్రం ఖచ్చితంగా ఇది కూడా బయర్స్కు ఒక నిరాశను మిగిల్చే సినిమాగానే మిగిలిపోతుంది